ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం మరిచిపోకముందే వైసీపీకి మరిన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోవడంతో స్థానిక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలంతా అధికార కూటమి వైపు చూస్తున్నారు. దీంతో ప్రతిష్టాత్మక వైజాగ్ మేయర్ పీఠం చేజారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీకి చెందిన 25 మంది కార్పొరేటర్లు టీడీపీ జనసేన నేతలతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 12 మంది టీడీపీలోకి, మరో 9 మంది జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా పార్టీ మారేందుకు రెడీ అవుతున్న వారిని బుజ్జగించేందుకు వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిన్న మేయర్ గొలగాని హరికుమారి ఛాంబర్లో నిర్వహించిన కీలక భేటీకి ఏకంగా 25 మంది వైసీపీ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. వీరంతా నగర శివారులోని ఓ రిసార్టులో సమావేశమయ్యారు. ఇవాళ టీడీపీ జనసేనలోకి ఫిరాయించేందుకు వీరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. స్థానిక ఎంపీ భరత్తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు వీరితో భేటీ అయ్యారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఇవాళ్లే వీరంతా టీడీపీ జనసేనలోకి మారడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వైజాగ్ మేయర్ పీఠం వెంటనే దక్కించుకోవడం మాత్రం కుదరదు. ప్రస్తుతం జీవీఎంసీలు ఉన్న 98 కార్పొరేటర్లలో వైసీపీకి 58 మంది ఉన్నారు. అలాగే టీడీపీకి 27 మంది ఉండగా జనసేనకు 3, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఓ వైసీపీ కార్పొరేటర్ ఇప్పటికే టీడీపీలో చేరారు. అలాగే జీవీఎంసీ పరిధిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూటమి నుంచి ఉన్నారు. దీంతో కూటమికి 45 మంది సభ్యుల మద్దతు ఉంది. మెజార్టీకి మరో 5 ఉంటే సరిపోతుంది. కానీ వైసీపీ నుంచి 22 మంది టీడీపీ జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. గతంలో వైసీపీ తెచ్చిన చట్టం ప్రకారం 4 తర్వాతే మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు వీలుంది. ఈ గడువు ఇంకా ఉండటంతో ప్రస్తుతానికి స్టాండింగ్ కౌన్సిళ్ల పదవులు దక్కించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తుంది. అందుకే ఈ ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. విశాఖలో మొత్తం రాజకీయం అంతా మారే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఎన్నికల తర్వాత భారీ విజయం, కూటమి భారీ విజయం సాధించిన తర్వాత కూడా రాష్ట్రంలో చాలా రాజకీయంగా కూడా చాలా మార్పులు అయితే మారాయి. అయితే ఈ రోజు విశాఖపట్నంలో మేయర్ సీట్ న మాత్రం మొత్తం ఒక మార్చేసి కూడా మరో ఒక మేయర్ సీట్ లో మరో ఒక వ్యక్తి కూర్చోబోతున్నారు. అయితే టీడీపీ సంబంధించిన నాయకుడు, సీనియర్ నాయకుడిని మేయర్ పదవిలో కూడా కూర్చోబెట్టే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా మేయర్ సంబంధించి కూడా మేయర్ ని యొక్క పదవి నుంచి దింపే ప్రయత్నం అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 25 మంది కార్పొరేటర్లు అయితే పార్టీ మార్చడానికైతే, కండువా మార్చడానికైతే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్నే గుడివాడ అమర్నాథ్ కూడా జీవీఎంసీ మేయర్ హాల్ లో కూడా ఎంత అందరికీ బొజ్జగించే పరిస్థితి కనబడింది. మేయర్ విషయంలో కూడా ఎవరు తప్పు నిర్ణయం తీసుకోవద్దు, మీరు ఎవరు పార్టీ మారద్దు, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ మంచి స్థానంలో ఉంటది, మంచి మీ అందరికీనా చాలా వరకు మంచి భవిష్యత్తు ఉంటది అంటూ కూడా గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే 25 మంది ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళతో పాటు మిగిలిన 58 మంది కార్పొరేటర్లు ఎవరైతే వైసీపీ కార్పొరేటర్లు గెలిచారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అయితే
ఓవరాల్ గా నిన్న సాయంకాలం జీవీఎంసీ కౌన్సిలింగ్ హాల్ లో ఏదైతే మీటింగ్ జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీటింగ్ లో కూడా మేయర్ తో పాటు గుడివాడ అమర్నాథ్ కూడా భేటీ అవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క ఏదైతే గెట్ టుగెదర్ కి అయితే 58 మంది కార్పొరేటర్లలో 25 మంది కార్పొరేటర్లు అయితే ఒక మీటింగ్ ఎగ్గొట్టే పరిస్థితి కనబడింది. అయితే ఓవరాల్ గా నిన్న సాయంకాలం సమయంలో విశాఖ నగరం చివరిన ఏదైతే ఒక రిసార్ట్ లో పూర్తిగా రిసార్ట్ లో అయితే 25 మంది కార్పొరేటర్లు అయితే ఒక టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో అయితే భేటీ అవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క భేటీ తర్వాత కూడా ఒక 25 మంది కార్పొరేటర్లు కూడా ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా టీడీపీ విశాఖపట్నం టీడీపీ పార్టీ హౌస్ లో మరి కొద్ది నిమిషాల్లో అయితే ఆ యొక్క 25 మంది కొంతమంది జనసేనలోకి కొంతమంది టీడీపీలోకి అయితే కార్పొరేటర్లు అయితే జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. రయ్యం అయితే పూర్తిగా ఇట్లాంటి విశాఖపట్నంలో మేయర్ పదవిని అనేది కూడా దింపడానికి అయితే చాలా వరకు మార్పులు మారుతున్నాయి అనుకోవచ్చు. ఒకేసారి కూడా 25 మంది కార్పొరేటర్లతో పాటు ఈ రోజు మరి కొద్ది గంటల్లో అయితే టీడీపీ జనసేనలోకి అయితే జాయిన్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఆ యొక్క మేయర్ పదవి కూడా ఈ యొక్క వైసీపీ అయితే పోగొట్టుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మేయర్ అనేది కూడా గొలగాని హరివెంకట్ కుమార్ నియమించడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మరొక ఎన్నికలు ఉంటాయంటూ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఈ రోజు మరి భారీ గెలుపు కూటమి అయితే గెలిచింది. ఈ యొక్క గెలుపు గెలగానే రాష్ట్రంలో చాలా మార్పులు మారినా సరే విశాఖపట్నం మేయర్ సీట్ అనేది కూడా టీడీపీకి ఆశయం. టీడీపీకి ఎంతో కోరిక ఎప్పుడు ఈ యొక్క మేయర్ పదవిని అనేది కూడా విశాఖపట్నంలో టీడీపీ గెలవలేకపోయింది. అయితే శాసనసభ్య నాయకులను మాత్రం ఎమ్మెల్యేలను మాత్రం విశాఖలో టీడీపీ గెలిచింది. కానీ ఇక్కడ స్థానిక కార్పొరేషన్ ఎలక్షన్ లో మాత్రం ఏ రోజు కూడా టీడీపీ గెలవలేకపోయే పరిస్థితి అయితే కనబడింది గతం నుంచి కూడా. అయితే ఈసారి మాత్రం టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా దీనిపై విశాఖపట్నంపై పూర్తిగా ఫోకస్ పెట్టే పరిస్థితి కనబడుతుంది. జీవీఎంసీ మేయర్ సీట్ లో మాత్రం టీడీపీ నాయకులు కూర్చోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే టీడీపీ పార్టీలో ముఖ్యమైన నాయకుడు పేరు కూడా వినబడుతుంది. ఈ రోజు మరి కొద్ది నిమిషాల్లో 25 మంది మేయర్లు 25 మంది ఎవరైతే కార్పొరేటర్లు పార్టీ మారబోతున్నారో ఈ 25 మంది తర్వాత కూడా మరి కొద్ది గంటల్లో కూడా మరింత కార్పొరేటర్లు కూడా మారే పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా విశాఖపట్నం రాజకీయం అంతా కూడా ఒకేసారి సెన్సేషన్ గా మారింది అనుకోవచ్చు. రహీం రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్.